బాబాని బాగా పీచి మనగొత్తావు నువ్వు. తగిలిందమ్మా, సారీ. వచ్చేసినాయి మీకు మంచి రోజులు వచ్చేసినాయి. ఏదన్నా డైరెక్ట్ గా అడిగటానికి ఎందుకంటే నాకు ఏడిపించేస్తాను నన్ను. అట్లాంటి ఇట్లా అబ్బా కూర్చోబెట్టుకు నా అబ్బో మామిడి కప్పే చెప్పిన అయిపోతాను. నువ్వు మా మీద ఎందుకు కూర్చుంటే బాడుక మెత్తగా ఉన్నావు అని మనిషి చూడటానికి బొఫల్లా ఉన్నా షార్పే మెత్తగా ఉంది అట్టు చెప్పు బాగుంది. ఏ ఆయుషం నా దగ్గర ఉన్నది దాని దగ్గర కూడా ఉంది ఆయుష. కానీ మెత్తగానే ఇక బొక్కలన్నీ మెత్తగానే ఇక బొక్కలన్నీ ముట్టుకుంటా. మీ దండి మీద కెమెరా నేను సెట్ చేసానా? కెమెరా పెట్టి నీ బద్దలు పలుకుతే ఫస్ట్ వాడిన అంటే నీ బద్దలు పలుకుతే ఫస్ట్ వాడిన అంటే ప్రతిసారి దీనింటి ఏమిట్రా? అరే కార్ అంతా చెక్ చేసుకోరా, ఎక్కడన్నా క్యామ్ ఉంటే మాత్రం నీ ఎడంగా చెప్పు తీసి అలా కూడా చెక్ చేసుకోవాల్సింది. మీ దాంట్లో పెట్టిన పెట్టలేదు. ఇక్కడికి ఆయుషం వెళ్తున్నావు దొంగ పూకాడు దొంగ పూకాడు మీరు ఆడబెట్టాడంట పిచ్చాడాను బావన. మీ నమ్మకం లేదా బావా? నువ్వు బావా అన్నప్పుడల్లా నాకు చెట్టుకే నీరు పోస్తే పువ్వు ఏర్పోస్తుంది, కానీ నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. చెప్పాను మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడే కదా దాని ముట్టు మీద కూర్చున్నావు నా ముట్టు మీద కూర్చున్నావు మళ్ళా దాని మీద మీ మద్దల మీద కూర్చోవచ్చు పోయి మా మీద ఏదో కూర్చుంటున్నావు. మరి అంటే అవసరానికి మమ్మల్ని వాడుకుంటాం తర్వాత వదిలి అమ్మా. మా మెడల్ ముందు అక్కడ ఎక్కడ ఉంది అందువల్ల మీరు ఊరికి నన్ను మరి మా మీద ఎందుకు కూర్చున్నావు దాని తెలిస్తే ఇప్పుడు ఎట్టా చెప్పాలి? ఫోన్ చేయాలి. నువ్వు నీ మీద నమ్మకం పెంచుదో నీ అమ్మాయి మీద నన్ను ఊరికి అలా చేయొద్దు. ఊరికి ఫోన్ చేస్తే అమ్మాయి మా అయితే గొడవలు పెట్టారు. మీరు మరి ఎందుకు మీరు నన్ను ఇంత చేస్తున్నారు? మరి ఎందుకు మీరు నన్ను ఇంత చేస్తున్నారు? అరుస్తున్నాడు వేడు. నువ్వు మంచి మాట్లాడు రెచ్చిపోతుంది. ఎన్ని రెచ్చిపోతా అంటే మీ రాజు ఎవరు రెచ్చి గమ్మ ఉంటారా? అరే లంజాడు గుద్ద మూసుకుని ఉచ్చా మూసుకున్నాడు నా గుద్ద హారింది అనుకో దాని మీద ఎంత చెప్తున్నా కళ్ళలో చూడవా మనసులో మాట మనసుకు తెలుసు నన్ను రానమ్మవా. కానీ చెప్పు అలిగినావా? అలిగినాను అలిగినావా బావా అసలు ఈ పిత్తలకి ఊకే బతిలాడ్డింది. అసలు మనం మన వెనక్కి ఏడు కంటే ఇంకా అందగత్తులు పడతారు అందగాళ్ళు పడతారు ఇంకా ఆడాలి కనిపించుకోండి అలా అందగాళ్ళు అన్న నేను అందగాళ్ళు. చూసారా ఆ అమ్మాయిని పలకొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. నీకన్నా పత్తాయి కానీ ఈ కండగల పత్తా. అయ్యమ్మ ఏంటి నువ్వు బంగారులా బంగారులా? బాగుందనా? నిజం బాగుంది. మొలక చెట్టు ఎక్కిత్తండి. అయ్యో అయితే నేను రేసిపోతే పండుకోను మరి ఇంకెందుకు ఆలస్యం. మౌనిక కన్నా నేనే బాగుంటుందని పెళ్లి చేసుకోవాలి. మౌనిక కన్నా బాగానే ఉంటావు. అరే లంజాడు చెప్తున్నానా పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకో గుద్ద మూసుకుని అంతే ఎవడు బతిమలాడించుకో నిన్ను చేసుకుంటాలే చేసుకుంటాగా తాలిబడి దీవి తాలిబడి లాగని తాలిబడి దీవి. ఇప్పుడు ఫోన్ చేద్దాం ఫోన్ చేద్దామా దగ్గర నుంచి కూడా పోదాం పోదా ఫోన్ చేయ మౌనిక ముందర వీడియో కాల్ చేసి తాళగట్టాలి. ఇప్పుడు మౌనికకి వీడియో కాల్ చేసా మౌనికకి మాత్రం కాల్ చేయొద్దు. పోతుంది
తీసినాడు అదే మా మౌన్ వచ్చిలే భావి భారత పౌరులరా మీరు, వయస్సుకు తగ్గ మాటలు మాట్లాడండిరా. ఎప్పుడు చిన్న కోడిగా నీకు అన్నీగా చెత్త కుప్పలేసా నీకే ఇస్తున్నా మంచిగా పన్న చేస్తావు సార్ ఇంత ప్రేమ ఎవడని ఇస్తాడు నీకు భలే చెప్తానా నువ్వు చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా నేను అప్పటి గమనిస్తున్నాను నిన్ను మైకి ఏంటి నల్లగా అదే పుట్టు మచ్చ అంటే కళ్ళలో నీ ఏమైనా పెట్టుకోవాలా కళ్ళలో నీ ఏమైనా పెట్టుకోవాలా అది పుట్టు మచ్చ అదే జూమ్ చే చూతే అన్ని కళ్ళు మంచి చూడు అది ఏమనుకున్నా విషయం ఏం కాదది జస్ట్ ఆమె దగ్గర కూడా ఉండాలి ఏది అదే ఆమె దగ్గర లేదు నీ దగ్గర ఎక్కడే ఉందని అడుగుతున్నా ఏది ఉత్తి పెట్టుకున్నా ఉత్తిగానే పెట్టుకున్నావా అంటే మనం నువ్వు చదువుకోలేదు కదా నీకేం తెలియదు అట్ల గురించి నీ చదువుకోలేదా ఏం చదువుకున్నా ఏం చదువుకున్నా నేను అది చదవమంటే అది చదవు నిన్ను ఎవడో కానీ టెన్త్ పాస్ చేసింది పక్కన అమ్మాయి పడ్డదని ఒక దాని లేచిండేమో అని కాకుండా అంటే నీలాగా నల్లకి ఆగిపోయిందిలే నీలాగా నల్లకి ఆగిపోయిందిలే ఇది కామెడీ దీనికి మేము నవ్వాలి దాని దగ్గర చూసేస్తున్నాడు బాడుకో మరి కాకండి కాకండి నల్లగా బాగుంటుంది చూడ్డానికి అని అప్పట్లో నేను నూనెగా జీని చెప్తున్నాను ఎత్తనేసా రంబ ఊరవసి మేనక వాళ్ళలాగా ఉన్నావు అనుకుంటావా అవన్నీ కాదు చెట్టు ఎక్కిద్దండి ఎక్కడ దిగు నీ లాగానే నువ్వు ఉంటావు తెలుసమ్మా చూడు నా కళ్ళు నా మనసు అంతా నా గర్ల్ఫ్రెండ్ దగ్గర ఉంటాయి అయితే ఇప్పుడు దాని రమ్మన్నా ఇటు మొత్తం చేసిన మొత్తం చూపెడతాం ఇప్పుడు మీరు గొడవలు పెట్టి అగ్గిపుల్లు ఎరిగేయడం అంటే మీ తర్వాతే మరి దాని గురించి వస్తుందని చెప్పాను ఎందుకు నువ్వు అలాంటి వాళ్ళే మమ్మల్ని చిచ్చి మీ చి మీరు మనుషులు నాకు చెప్పు లైఫ్లో ఎప్పుడు ఎవరు అబ్బాయి అంటే పర్లేదు తెలుసా ఇన్నిసార్లు నిన్ను అడుగుతున్నాం చూడు అబ్బాయి వచ్చాడా వాడుకున్నా వదిలిపడదు ఇంకేసామని అబ్బాయి వచ్చాడా వాడుకున్నా వదిలిపడదు ఇంకేసామని మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా మంచి మంచి కట్టుబాట్లు సార్ అట్లా ఉండే వాళ్ళ నీకోసం చూడు ఎంత కష్టపడుతున్నావు దేవుడు నీకు రాత రాసి పెట్టింది కాకపోతే నువ్వు ఉపయోగించుకోవట్లే అది నువ్వు బంగారం చిన్నప్పని అర్థం చేసుకోవాలి నువ్వు బంగారం చెప్పిన పెళ్లి చేసుకోమని చెప్పు బంగారం ఒకటి చెప్పనా చెప్పు పెళ్లి చేసుకో జోడించుకుని దిగుతాను ఒకడక పెళ్లి చేసుకో జోడించుకుని దిగుతాను ఒకడక పెళ్లి చేసుకో మనం అనుకున్నది ఏమిటి జరుగుతున్నది ఏమిటి బస్సు బాగా బంగారం అండి ఏదో అనుకో మంచిగా అనుకుంటే ఇంత టార్చర్ చూపిస్తున్నా నాకోటి మీ మాట మాటలకు నాకు అర్థం వస్తుంది ఎప్పుడెప్పుడు ఇంచి లేదు షాక్ తెప్పోయే చెప్పడానికి ఇక మనం తెచ్చింది పెళ్లి చేసుకోపోతే అదే మరి ఇప్పుడు నిద్ర వస్తుంది నిద్ర వచ్చిన పొనుకోమ్మ పొనుకోమ్మ చలి నిజం చెప్తున్నా మీ దగ్గర ఏ మగవాడుగా ఉన్నదే నిజం నీ దగ్గర ఒక్కరోడుగా ఉన్నది ఎప్పుడు వాడు ఎవడో కానీ సచ్చాడు నువ్వేగా ఇది ఏమనుకుంటావు నాకు ఎవరు ఇచ్చాడు చేసేది ఎవరిచ్చి రాగం చేసిన ఇంకోసారి
ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. కారు ఆగమైంది ఫస్ట్, అయింది కాదు. మా కారు మొత్తం నాశనం అయింది పోల వల్ల. ఇది ఎక్కడ తిరిగొచ్చావు? నన్ను ఎవరు తిరిగించానుకుంటే తీసుకోమ్మో. మీ ఏం చేస్తున్నావు నన్ను ఇంటికి? అయ్యా, మా కారు మొత్తం నాశనం అయింది అయ్యా నీ వల్ల. మా వాడు వైట్ షర్ట్ చూడు 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 అసలు నా మీద వేసినావు నువ్వు. అబ్బా సారీ అబ్బా, మనకు మనకి ఎన్నో ఉంటాయి వదిలిపెట్టు. కాదు ఇంటి పోయిన తర్వాత ఏం తోచుకుద్దండి. మళ్ళీ ఇంకా ఏమైనా ప్లాన్ చేశారా? ఎప్పుడు తిందేనా? ఇంకా ఎక్కడ చెప్పలేదు. మీరు లాంగ్ పోతున్నారు, నాకు ఏం చెప్పట్లేదు. మీరు నిజంగా రేపు చేసేవాళ్ళు లేకుండా ఉన్నారు. చిచ్చి మాట మాట్లాడని అమ్మాయి లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర. అరే నువ్వు అబ్బాయి లక్షణాలు ఒక్కటైనా ఉన్నారా నీ దగ్గర? ఎందుకు లేవు? మా కాలంత పొడుగు లేవులే కానీ నీకు మాటల వల్ల తిప్పి తిప్పి కొడితే. నా ఇజ్జత్ తీసేస్తున్నా మీరు అంతా. ఆ హెయిర్ నా హెయిర్ అంటుందరా? ఆ గెడ్డ అంటావా? ఏదో వచ్చింది ఆవేశం. నువ్వు ఇచ్చావు కదా అని అక్కడ చేస్తున్నా. తినమనిచ్చిన బాల్క చూచోటి ఏం చేస్తున్నావు? నన్ను ఇదే మంచిదే మా కాదు. ఏంటి నువ్వు వచ్చి నా బట్టలు మంచి దూడిద్దే ఇప్పుడు చెప్పి ఏందో నీ సంగతి. నీతో వెతికి పెట్టి ఇవన్నీ బట్టలు పోయిన తర్వాత. నువ్వే మొత్తం ఆగం చేసింది ఇప్పుడు ఇవన్నీ. ఆగం అంతా నేను చేసినంత చూసి మా ఎంత చోటి నాకు చెప్తాయి. నువ్వే చేసినావు లేకపోతే చేయలేదు. ఇప్పుడు ఏం జరగలే ఇక్కడ. మీ ఇద్దరేం చేసుకుంటేనే కానీ నేను చూసేది. మీ ఇద్దరేం చేసుకుంటేనే కానీ నేను చూసేది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? ఏమిటి నాకేం చెప్పిన ఇప్పుడు? అవి ఏం మాట్లాడతా అని ఆవేశం పెట్ట. ఆవేశం తనకి పెట్ట. ఆవేశం పెట్టు. నడుగులతో చంప బలిగిద్ది నేను. అరే ఏంట్రైది ఎవడో చెప్తాను. ఆడపిల్ల తిరగని లబ్బర్ ఇప్పుడే కానీ తీసి నా లబ్బర్ ఎక్కడదిరా నీకు. మళ్ళా పడకో అలాంటి అమ్మాయి అడగాలి కానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఫన్నా యా చే బే ఇక పోయి పోయి నీ ముద్దే తీసుకోవాలి. అన్నగాడిది అవునా నిజమా అనేటట్టు ఉంది తెలుసా? అవునా అన్నూర్లకు కాదు అందగాడివి. సక్కగా నీ పోయి పోయి ఇయమిటే పడతాడే ఓరక్షణ దెంగుతున్నావు పెద్ద. చెప్పి అంతే
ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని ముందు చదువు మీద మనసు పెట్టు. మంచోడు వాడు, నీకు తగ్గోడే ఉంటాడు వాడు. భరించుతావా చెప్పు. ఆవేశం చెప్పు చోటి. ఒక అబ్బాయిని చెప్పి ఆవేశం. ఎందుకు చోటి? నేనున్నాను కదా, నేనున్నాను కదా. అదే బైక్ మీద వచ్చేటట్టు బాగున్నాడుగా. ఎవడు? నాకనే బాగున్నాడు. అచ్చి చిచ్చి నేనే బాగుంటాడుగా. 5, 5, 10 కాలు ఏంది చిన్న పూరగడుగుంటుంటున్నాయి కాళ్ళు. ఏంది చిన్న పూరగడుగుంటుంటున్నాయి కాళ్ళు. నాకోటి ఈరోజు ఎక్కిన పెంచి నాకు టార్చ్ టార్చ్ అంటే మీతో భరించలేకుండా కూర్చోండి. ఏడు ఎవడడిగాడు రా నిన్ను? ఎవడడిగాడు రా సినిమాకి? అందుకే మన ఇద్దరు వెళ్దాం.